హాయ్ అండి, ఇదేంటో చూసారండి. దీన్ని అజోలా అంటారండి. ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఎస్సిపి అండి. అంటే సింగిల్ సెల్ ప్రోటీన్ అన్నమాట. ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. అందువల్లే వీటిని పశువులకి ఇస్తారండి. అంటే ఆవులు గేదెలకి దానా కింద ఇస్తారు. అలా ఇవ్వటం వల్ల ఆవులు గేదెలు మంచి పాలన అయితే, చాలా క్వాలిటీ ఉన్నటువంటి, వెన్న శాతం ఎక్కువ ఉన్నటువంటి పాలన అయితే ఇస్తాయటండి. ఇది మనం కొంచెం తెచ్చుకుని వేసుకుంటే చాలండి. ఇలా కుండి అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది కోళ్ళకు కూడా వేస్తారండి. ఇది కోళ్ళకి వేస్తే కోళ్ళు గుడ్లు బాగా పెడతాయటండి. మేము కొద్దిగా తెచ్చి వేసాము, ఇంకలా వస్తూనే ఉందండి. చేపలకు కూడా ఇది మంచి ఫుడ్ కింద పనిచేస్తుందండి. చేపలు కూడా బాగా తింటాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఈ టబ్లో కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదంతా కూడా తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటానండి నేను. ఇదే మొక్కలకు కూడా ఎరువు కింద కూడా వేయచ్చటండి. మొక్కలకి వేయటం వల్ల లైట్ వెయిట్గా ఉండి మొక్కల్లో ఈ ప్రోటీన్స్ అనేటువంటివి బాగా డెవలప్ అయ్యి మొక్కలు కూడా కాయలు పువ్వులు ఇవ్వటానికి బాగా హెల్ప్ చేస్తుందటండి. ఇది దీన్ని ఎస్సిపి అంటారు. సింగిల్ సెల్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి అజోలా, ఇది అజోలా మొక్క అండి.